జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కాటరం సిఐ రంజిత్రావు తెలిపారు. కాటరం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 22 23 తేదీల్లో సురేందర్ రెడ్డి ఇంట్లో దొంగతనాలు చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగను పట్టుకున్నట్లు కాటరం పోలీసులు తెలిపారు. పట్టుబట్ట నిందితుడు ఇప్పటివరకు 15 సార్లు జైలుకు వెళ్ళినట్టు సమాచారం. నిందితు నుంచి 90,000 నుంచి లక్ష విలువ చేసే నగదు స్వాధీనం చేసుకున్నట్లు కాటరం సిఐ తెలిపారు. ఇటీవల కాటరం మండలంలో వరుసగా చోరీలు జరుగుతున్నందున కాటరం ఎస్ఐ గారు అప్రమత్తంగా ఉండి తరచుగా వెహికల్ చెకింగ్, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ వెహికల్ చెకింగ్ లో భాగంగా ఈరోజు మంతిని పెట్రోల్ బంక్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అనుమానితంగా ఒక వ్యక్తి కనబడంగా అతన్ని విచారించగా అతని పేరు సతీష్ అని చెప్పడం జరిగింది. అతను అనుమానం వచ్చి అతని పర్సు వెతికి చూడంగా పర్సులో ఒక 3 గోల్డ్ చైన్లు మరియు 2 కమ్మలు మరియు సిల్వర్ ఆర్నమెంట్స్ కనబడ్డాయి. ఇవి అని చెప్పి అడగడం జరిగింది. అతను కాటారంలో ఒక 2 దొంగతనాలు చేయడం జరిగింది. ఆ 2 దొంగతనాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ నెల 22 తారీఖు 23 తారీఖు మధ్యలో సురేందర్ రెడ్డి మరియు వేణుగోపాల్ ఇంట్లో దొంగతనం చేసి తర్వాత అక్కడ భోజనం కూడా చేసి వెళ్ళడం జరిగింది. అది మీ అందరికీ తెలిసింది. ఈ 2 ఇళ్లలో దొంగతనం కూడా ఇతనే చేయడం జరిగింది. ఈ చింతకింది సతీష్ ఇతను చెన్నూరు ప్రాంత నివాసి. ఇతని మీద 10-15 కేసు ఇంతకుముందు కూడా నమోదు కావడం జరిగింది. అతను పలుమార్లు జైలు కూడా వెళ్ళి రావడం జరిగింది. ఇతను నేరం ఒప్పుకున్నందున అతన్ని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. అందరూ కూడా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టుకుంటే ప్రజలకు సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు మొదటి ఇంట్లో మనకు సీసీ కెమెరా వల్ల నేరస్తుని ఫోటో ఒకటి మనకు గడవడం జరిగింది. ఈ ఫోటో ఆధారంగా వెహికల్ చెకింగ్లో ఇతన్ని మనం గుర్తుపట్టడం జరిగింది. అందుకే కాటారం ప్రజలు మరియు అందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే అందరూ కూడా చిన్న సీసీ కెమెరాలు పెట్టుకుంటే మన ఇంట్లో ఎవరైనా వ్యక్తి వస్తే మనకు కనబడుతుంది. ఇంకెవరైనా అనుమానిత వ్యక్తులు మీ చుట్టుపక్కల సంచరించి మిమ్మల్ని ఫాలో చేస్తున్నా కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందే. మొత్తం మీ రికవర్ అయిన ప్రాపర్టీ మొత్తం 3 చైన్లు, ఇవి ఒక తులం వరకు ఉంటుంది. తర్వాత 2 కమ్మలు, ఇవి పావుతులం వరకు ఉంటుంది. తర్వాత సిల్వర్ ఆర్నమెంట్స్ వచ్చేసరికి 6 సిల్వర్ ఆర్నమెంట్స్, అంటే 3 జతల వెండి పట్టీలు, మొత్తం 185 గ్రామ్స్ వెండి పట్టీలు ఉన్నాయి. మరియు ఒక మొబైల్, ఇతను దొంగతనం చేసినప్పుడు కొన్ని అమౌంట్ దొరికితే ఆ అమౌంట్తో మన ఫోన్ కొనుక్కోవడం జరిగింది. దానికి సంబంధించిన ఆ బిల్స్ కూడా అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం. అతన్ని కూడా కోర్టు చేస్తాం.